డ్యాన్స్ చేసుకుంటూ ఆగిపోయిన యువకుని గుండె, హార్ట్ అటాక్ తో కాలేజ్ క్లాస్ రూమ్లోనే కుప్పకూలిన స్టూడెంట్, పెళ్లి జులూస్ లో గుండె ఆగిపోయి చచ్చిపోయిన పెళ్లి కొడుకు. ఇగో దినాం గిసొంటి వార్తలే వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు చూస్తుంటే భయం అవుడు, ఆ భయంతోనే సగం చచ్చేటట్లుగా అనిపిస్తున్నది సిచ్యువేషన్. అయితే నడకతో చిన్నతనంలో వచ్చే ఇసొంటి డేంజర్ హార్ట్ అటాక్ల నుంచి బయటపడొచ్చని చెప్తున్నారు సైంటిస్టులు. కాలం మారింది, మస్త్ అప్డేట్ అయినామని మురిచిపోతున్నాం, కానీ దాని వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకుంటలేం. కానీ మారింది అంటే నిజంగా ఆ కాలంతో పాటు ఏమేం మారుతున్నాయో నజరు పెడితే బాగుంటది. మన తిండి మారిపోయింది, అలవాట్లు మారిపోయినాయి, ఆఖరికి లైఫ్ స్టైలే పూరగా మారిపోయింది. అన్నప్రాసన కాన్నుంచే పోరగాళ్లకు ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్లు అలవాటు చేసి అడ్డమైన రోగాలకు మనమే దగ్గర చేస్తున్నాం. ర్యాంకులు గ్రేడ్ల వెంట ఉరకబెట్టి మెంటల్గా ఫిజికల్గా వాళ్ల మీద ప్రెజర్ పెడుతున్నాం. దీంతోని ఓ ఎక్సర్సైజు లేదు, ప్రాపర్ లైఫ్ స్టైల్ లేదు, టైంకు తినుడు లేదు, అర్ధరాత్రైనా పడుకునుడు లేదు, మనుషులతో అసలు పని లేకుండానే ఫోన్లలో మునిగిపోతున్నారు ఈ కాలం పొరగాళ్ళు. దీంతోని లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఏ చిన్న పని పడ్డా రోజుకొక కిలోమీటరో 2 కిలోమీటర్లో కాలినడకన్నే పోతుంటిమి, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. అసలు నడక చక్కగా నడిస్తే గుండెపోటాసుంటి సమస్యలేవి రావని చెప్తుండ్రు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైంటిస్టులు. ఈ నడమ అకాల సావులు ఎక్కువైతున్నాయి. గుండెపోట్ల గురించి స్టడీ చేసిన కేంబ్రిడ్జ్ సైంటిస్టులు ఈ తరం పొరగాళ్లకు కొన్ని సలహాలు సూచనలు చేసిండ్రు. ఎంత పనిలా బిజీగా ఉన్నా గాని రోజుకు ఎంత లేదన్నా 11 నిమిషాలు వాకింగ్ చేస్తే పానానికి మంచిదని చెప్తుండ్రు. వారం లెక్క చూసుకుంటే ఈ నడక 75 నిమిషాలు ఉండాలంట. ఒక్క గుండె రోగాలే కాదు, పక్షవాతం, క్యాన్సర్ల ముప్పును కూడా తక్కువ చేసుకోవచ్చని చెప్తున్నారు. నడకతోని గుండె వ్యాధుల ముప్పును 17%, క్యాన్సర్ల ముప్పును 7% తగ్గించొచ్చంట. ఇన్నరగా ఇక అట్లనే కుర్చీలలో అటుకపోయినట్టు కూసుకుండ్రి, జర నడవుండ్రి సామి, మీ నడకని మిమ్మల్ని కాపాడుతుంది.